చాలా అదృష్టవంతం అండి, జీరోలో బ్యాటరీ అయిపోయింది అండ్ భలే దించేశాను ద్రోణు. నిజంగా లక్కు చేతులు ఇప్పటికే వణుకుతున్నాయి. నా కళ్ళ ముందే ఫోటో తీస్తానని చెప్పి ఫోటో ఎత్తుకొని పారిపోయాడు, ఫోన్ ఎత్తుకొని పారిపోయాడు అంతే. ఉప్పెనలా పొంగే నదులు ఉప్పు సముద్రం పాలు. సో మీరు అడుగుతున్నారని గ్రీన్ కలర్ టీషర్ట్ కొనుక్కున్నాను మొత్తానికి. నిజంగా డాన్స్ కి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు ఈ వృద్ధులు. పొద్దున్న 4 అయింది, భారీ వర్షంతో 13 గంటల బస్ ప్రయాణం చేయబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెళ్ళబోతున్నాం ప్రపంచాన్ని ఒడిగించిన ద మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ పబ్లో ఎస్కోబార్ ఏరియాకి, మెడెలిన్కి బోతల స్వర్గంగా పిలువబడుతున్న కొలంబియాలోని ఆ ఏరియాకి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి 10 గంటల జర్నీ అన్నమాట. భూతల స్వర్గంలాగా ఉంటుంది, ఎందుకంటే దొరకందంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి. వీలైనంత వరకు అన్నీ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. అది ఇది కాదనమాట, మంచి మసాలా కిక్ ఇచ్చే వీడియో అవ్వబోతుంది. ఓకే, సో మళ్ళీ వచ్చేసాము టెర్మినల్ బొగోతాకి. మనం ఇక్కడ కొలంబియాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ టెర్మినల్ బొగోతా దిక్కు అనమాట. పెద్ద బస్ స్టేషన్ అంటే అన్ని బస్సులు ఉంటాయి, అన్నిటి దగ్గరికి ఉంటాయి. లోపలికి వెళ్ళి టికెట్లు అన్ని కొంచెం కాఫీ టిఫిన్లు కూడా చెయ్యాలి, ఏం తినలేదు పొద్దున్న కదా. రేపు వచ్చాను ఆల్మోస్ట్ 11 గంటలు ప్రయాణించి మెడ్లిన్లో దిగిపోయానండి. చూస్తున్నారు కదా చాలా ఇదనమాట, వర్షం బీభత్సంగా పడుతుంది. మరి మామూలుగా పడట్లేదు, ఏమీ రికార్డ్ చేయలేదండి. ఎందుకంటే నిన్న అటుమొన్న 16 గంటల ప్రయాణించి మళ్ళీ ఒక రోజు రికార్డ్ చేసి మళ్ళీ తిరిగి 14 గంటల ప్రయాణించి వెంటనే మళ్ళీ 11 గంటల జర్నీ అంటే ఒళ్ళు కోణమైపోయింది. సో అందుకే నేను ఏమీ రికార్డ్ చేయలేదు, కెమెరా ఎత్తడానికి కూడా ఓపిక లేదనమాట. ఇంకా అందుకే అలా పడుకుని పోయాను, ఏం చేయలేక. మంచి లొకేషన్స్ నా కళ్ళ ముందే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నేను హాస్టల్కి వెళ్ళిపోయి హాస్టల్లోని రూమ్ బుక్ చేసుకొని తర్వాత అన్ని ప్రశాంతంగా తిరగాలి రేపు. సో వచ్చేసానండి హాస్టల్కి. హాస్టల్ పేరు షుగర్ కేన్ అనమాట, చెరుకు గడ. చాలా బాగుంటుంది, రేపు చూపిస్తాను. ఎందుకంటే అలసిపోయింది ఫుల్గా బాడీ అంతా. ఇప్పుడు లైవ్లోకి వెళ్ళాలి, ఇప్పుడు లైవ్ ఉంది నాకు, అదే మీతోనే లైవ్, సబ్స్క్రైబర్స్తోనే లైవ్. అండ్ యాక్చువల్గా 10 గంటలు ట్రావెలింగ్ చేసి వచ్చాను. నిన్న 16 గంటలు ట్రావెలింగ్ చేశాను, మొన్న మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను, అటు మొన్న 16 గంటలు అనమాట. సో ఇప్పుడు నా షెడ్యూల్ ఏంటంటే ఇక్కడ ఫేమస్ అయినవి పబ్లో ఎస్కోబార్, పబ్లో ఎస్కోబార్ ఏరియా, పబ్లో ఎస్కోబార్ మొత్తం అంతా మాఫియా డాను అది ఫేమస్. తర్వాత సిటీ అండ్ రెడ్ లైట్ స్ట్రీట్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో అన్నీ చూపిస్తాను ప్రశాంతంగా. రేపు ఎల్లుండి అవతలనాడు మళ్ళీ నేను కార్తగంగ అని చెప్పి ఇక్కడ నుంచి ఇంకో 14 గంటల జర్నీ అనమాట. సో అక్కడికి ప్రయాణించి అక్కడ 3 రోజులు అగ్నిపర్వతం మట్టి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి బొగోతోకి 24 గంటలు మళ్ళీ జర్నీ. కంటిన్యూస్గా జర్నీ అండి, దగ్గర దగ్గర 6 రోజులు. వచ్చిన 6 రోజులు జర్నీకే పోయింది, నాకేం అర్థం అవ్వట్లేదు జర్నీకి ఎంత సేపు పోతే మనం ఇంకెప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాం. 6 రోజులు పోయాయంటే చూడండి ఎంత డబ్బు. ఓకే, రేపు హాస్టల్ చూపించాక పబ్లో ఎస్కోబార్ చూపించాక ఎంజాయ్ చేద్దాం. ఓకే, సో ఇది హాస్టల్స్ లాకర్స్, నా లాకరు మీకు తెలుసు కదా. అండ్ రూమ్స్ ప్రకారం చూసుకుంటే ఇదిగోండి బెడ్స్, ఎవరు లేరు, హ్యాపీ అన్నమాట. ఒక అమ్మాయి నేను అంతే, ఇదిగోండి అంతే. చూసారా, నా చూడండి నా సంసారం చూడండి ఎలా ఉందో, చెత్తల కొంపలా లేదు, చెత్త చెత్త అంటే చెత్త. ద్రోను గ్యాప్లు ఐఫోన్ అది పైన చూపిస్తాను. అక్కడ బాత్రూమ్స్ చూసుకుంటే సూపర్ పర్ఫెక్ట్ అని చెప్పాలి, షవరు అదిని చాలా బాగుంది. అండ్ టెర్రస్ ఉన్నదన్నమాట వీళ్ళకి, టెర్రస్ చాలా బాగుంటుంది, టెర్రస్ చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది టెర్రస్, మీరు చూసుకోవచ్చు.
కిచెన్ అయితే బేబస్మైన కిచెన్, చాలా పెద్ద కిచెన్ అండ్ చుట్టూ పబ్బులు ఉంటాయి. చూసారా, ఇదంతా కిచెన్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు వాళ్ళందరూ ప్రయత్నాలు చేసేస్తున్నారు. సో ఫ్రిడ్జ్లు, కిచెను అన్నీ 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 అదే. హ్యాపీ బర్త్డే బ్లాగు. అదిగో బర్త్డే బర్త్డే అన్నీ చేసుకోవచ్చు. ఇంకా 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 ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, చీకట్లో ఉంది. సో మొత్తం ఇక్కడ పడుకోవచ్చు సరదాగా. ఇది అయితే అండ్ హ్యాపీ సిటీ అయితే రంగురంగులుగా భలే ఉంటుందండి. హ్యాపీగా ఓపెన్ స్పేస్ ప్రశాంతంగా కూర్చోవచ్చు, చుక్కలను చూసుకోవచ్చు. అది అది మ్యాటర్. సో చూసారా హాస్టల్ ఎంత బాగుందో. ఈరోజు నేను పబ్లో ఎస్కోబులర్ టూర్కి వెళ్ళాలి. యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పారంటే ఇండివిజువల్గా వెళ్ళకు, టూర్స్ ద్వారా వెళ్ళు, అది నీకు శ్రీరామరక్ష శ్రేయస్కరం అని చెప్పారు. సో ఈరోజు వెళ్ళబోతుంటే ఒక ఆయన పిలిచి, భయ్యా భయ్యా వీళ్ళంతా డబ్బు కోసం నోటుకు వస్తే ఏది పడితే చెప్తారు. నా దగ్గర ఒక మనిషి ఉన్నారు, ఆయన పబ్లో ఎస్కోబులరు రైట్ హ్యాండ్ అంటే పర్సనల్ బాడీ గార్డ్ అనమాట. సో ఆయన టూర్ కంపెనీ పెట్టుకున్నారు, ఓన్లీ పబ్లో ఎస్కోబులర్ది మాత్రమే చూపిస్తారు. ఎందుకంటే ఆయనకి చాలా తెలుసు, ఎందుకంటే ఫ్యామిలీ పర్సనల్గా ఉండడం వల్ల ఆయనకు చాలా తెలుసు. మీ ఆయనతో చేస్తే వీడియో చాలా బాగుంది, చాలా మంచి మంచి చెప్తారు అని అన్నారు. ఓకేనండి అని చెప్పి కొంచెం రేట్ ఎక్కువ అన్నారు. పోతే పోని మనకి పబ్లో ఎస్కోబులర్ మనిషే మనకు చెప్తున్నప్పుడు ఇంకేం కావాలి. సో ఆ టూర్ బుక్ చేశాను అనమాట. మీ అందరికీ తెలుసు కొలంబియా ఏం చెప్తుందంటే, నో డార్ పప్పయా అంటే నీ విలువైన సామాన్ని బయట పెట్టకు, మా దేశం ప్రజలకి ఛాన్స్ ఇవ్వకు, ఓ టూరిస్టా ఓ యాత్రికుడా నీ విలువైన సామాన్ని బయట పెట్టకు, నో డార్ పప్పయా అంటున్నారు. కానీ నా విలువైన సామాన్ బయట పెడితేనే నా దినం తీరేది, నా పని అయ్యేది. సో అందరూ చెప్పేది ఏంటంటే టూర్స్తో వెళ్ళు, నువ్వు ఇండివిజువల్గా వెళ్ళకంటున్నారు. కానీ మనం వినే రకం కాదు, ఏదైనా జరిగినంత వరకు మనం వినే రకం కాదు. ఇప్పుడైతే మనం బయటికి వెళ్తున్నాం, వాళ్ళు చెప్పిన దాని కాకుండా ఫోన్ పైకి ఎత్తే మాట్లాడబోతున్నాను. చూద్దాం ఏమవుతుందో, ఏం జరగబోతుందో, అంతా పైబడలేలా. నా వృత్తి ధర్మాన్ని అయితే నేను పాటిస్తున్నాను, పాటించాలి. మెట్రో ఎక్కేసాను సో వచ్చేసామండి. ఫేమస్ అయిన స్ట్రీట్ మెడ్లిన్లోన అనమాట. మీరు నమ్మరు, ఇక్కడ పబ్లో ఎస్కోబర్ మనం పొరపాటున ఏమైనా అన్నాము, ఆయన పైన జోకులు వేసి ఏమైనా అన్నామంటే వీళ్ళకి చాలా కోపం వస్తుంది. ఆయన గాన్ పబ్లో అంతే తోపు, ఆయన తోపు అయ్యగారే నెంబర్ వన్ అన్నట్లు అనమాట. సున్నం పిండి ఎవరు పడితే వాళ్ళు తెచ్చి అమ్ముతున్నారు, పొరపాటున తీసుకోకండి. సున్నం పిండి అంటే తెలుసు కదా, సున్నం పిండి, సున్నం పిండి అమ్మేస్తున్నారు, తాగి పడిపోయారు. సారీ, సున్నం పిండి పీల్చి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది రెడ్ లైట్ మార్కెట్ అండి. మీరు రెడ్ లైట్ మార్కెట్లోనే ఉన్నారు. రేపు ఫుల్ వీడియో వచ్చాక మీకు అర్థమవుతుందో ఇదంతా మనం చూసిందని రేపు వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ విగ్రహాలన్నీ చాలా బాగుంటాయి, పూర్తిగా చూడండి. చాలా విగ్రహాలు అయితే ఉంటాయి.
ఫస్ట్ దొంగతనం ఎక్కడ అయింది? ఫస్ట్ దొంగతనం చేతబడి చేస్తున్నారంటే చేతబడి చేసి దారం పోగులు అమ్ముతున్నారు. పోలీసులు వచ్చి వాళ్ళని క్లోజ్ చేయించారు. అదిగోండి చేతబడి బాణమతి మొత్తం అంతన ఇప్పుడు చూసారా పోలీస్ వెళ్ళారు కదా నో దార్ పప్పయ్య మొబైల్ ఎట్లా బయటకు తీసావు లోపల ఎట్టో తెరుతున్నాడు సారీ రెస్పెక్ట్ పోలీస్ రెండో దొంగతనం జరిగే స్థలం నంబర్ అన్ని ఇంత క్రౌడ్ లోని కరుడు గట్టిన తీవ్రవాదులు దొంగలు ఉన్న ప్లేస్ లో ప్రతి నిమిషం నేను బ్యాగ్ ని చెక్ చేసుకుంటున్నాను. గోప్రో కనబడలేదు. గోప్రో కనబడిపోతే పిచ్చెక్కిపోయాను. పరిగెట్టి పరిగెట్టి వచ్చి చూస్తే ఆ లోపల పెట్టాను ఛార్జింగ్ పెట్టి. నిజంగా నో దార్ పప్పయ్య, మీ పప్పయ్యను బయట పెట్టకండి, మీ విలువైన వస్తువుల్ని బయట పెట్టకండి అని గవర్నమెంట్ చెప్తుంది. ఇక్కడ గవర్నమెంట్ చాలా బాగుంది. ఏం లాభం? దొరికాడు కానీ ఆడు ఎవరెవరో దొరికాడు. హాజర్ అసలేం దొంగ దొరకలేదు. ఆడు ఎప్పుడు పారిపోయాడు. చూస్తున్నాడు కదా వెనకాతల ఎప్పుడు అంటుంటారు ప్రపంచ యాత్రకుడు ఎప్పుడు ఇలాగే చెప్తాడని. నా కళ్ళ ముందే ఫోటో తీస్తానని చెప్పి ఫోటో ఎట్టుకొని పారిపోయాడు. ఫోన్ ఎట్టుకొని పారిపోయాడు అంతే. నా ఫోన్ గట్టిగా ఫెవికి కేసు అంటించేసాను చేతికి.
నా దగ్గర నుంచి పేకాలంటే నా చెయ్యి ఊడిచ్చేస్తుంది. నా దగ్గర నుంచి ఎవరు పిచ్చి లేడు. వాళ్ళకి తెలీదు మోసగాళ్ళకి మోసగాడు మనం అనేసి. మేము చిన్నప్పటి నుంచి కృష్ణగారు సినిమాలు బాగా చూస్తూ ఉంటాం. ఆయన మరి ఆ రోజుల్లో మోసగాళ్ళకి మోసగాళ్ళు. నిజంగా నా కళ్ళ ముందే ఫోన్ ఎత్తుకొని పారిపోయాడంటే ఫోటో తీస్తానని. కానీ మరి ఎవరేం చేయలేరు, ఫోటో తీస్తాను అన్నారు. విగ్రహాలు ఉన్నాయి కదా, విగ్రహాలకు ఫోటో తీస్తానని చెప్పి పారిపోయాడంతే లగత్తో పోలీసులు పడిగెడితే ఏం లాభం, అది ఎక్కడికో పారిపోయాడు. చూశారు కదా, అది నాది పోతే నేను నిజంగా చెప్తానండి, నాది పోతే కనుక నిజంగా చెప్తాను మీకు. ఫోన్ పోయిందనే చెప్తాను. ఒకసారి పోయిందిగా 1000 రూపాయలు ఫోన్ పోతే పోయింది. అది చూసారా, జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, నో డార్ పప్పయ్య, మీ పప్పయ్య అని బయట పెట్టకండి. ఈ ఫోన్ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎవడొక లాక్క నిలిపోతారు. ఇదిగోండి, మీరు ఎప్పుడు తిడుతున్నారని చెప్పి ఒక గ్రీన్ కలర్ టీషర్ట్ కొన్నాను. సేమ్ ఇది కూడా గ్రీన్ కలర్ అనమాట, బాగుంటుంది అనేసి కొన్నాను. నాకు బట్టల మీద వ్యామోహం లేదు. నాకు ఆ బ్లూ కలరు, నా యెల్లో కలరు, నా రెడ్ కలరు చాలు. సంవత్సరం అయింది బట్టలు కొని, ఎప్పుడో కొన్నాను లాస్ట్ ఇయర్ 100 డేస్ ట్రిప్లో రెడ్ కలర్ది. ఎంత ఉత్సాహంగా ఉన్నాను అనుకుంటున్నారా, దానికి గల కారణం కొత్త బట్టలు కొన్నానండి. ఎరుపు రంగు షర్టు ఎర్రజెండెర్రజెండెనియర్ ఈ పసుపు ఈ నీలంకి స్వస్తి పలికేశాను. ఎందుకంటే ఎరుపు డ్రెస్సు ఒప్పుంగిపోతుంది. మళ్ళీ ఇప్పుడు గ్రీన్ కలర్ది కొంటున్నాను. ఓకే, సో రేపు వీడియోకి జిల్ జిగ్ జిగా జిగా అని అందంగా కనబడతాను. చాలా బాగుంటుంది రేపు వీడియో కూడా. పబ్లో మా వీడియో అనమాట, డాన్ పబ్లో వీడియో చాలా బాగుంటుంది. రేపు మర్చిపోకండి. నిజంగా డ్యాన్స్కి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు ఈ వృద్ధులు. మీరు ఎక్కడ చూసుండ్రండి, ఎందుకంటే బస్ స్టాపులు చూశారు, ట్రైన్ స్టాపులు చూశారు, మెట్రో ట్రైన్ స్టాపులు చూశారు, ఫ్లైట్లు కూడా స్టాపులు చూశారు, కానీ
కేబుల్ కారు ఎక్కడ పడితే అక్కడ ఆపి జనాలను ఎక్కించుకొని మనీ జనాలు దిగి అలా 10 స్టాపులు ఉన్నాయండి. మీరు భలే నమ్మరు కానీ కిందకి కొండకి ఒక కొండ నుంచి ఒక కొండకి ఒక నుంచి ఒక కొండకి ఒక కొండ నుంచి ఒక కొండకి అలా స్టాపులే స్టాపులు. చాలా బాగుంది జర్నీ అయితే సూపర్. ఒక దగ్గర ఇంకోళ్ళు దిగిపోతున్నారు, ఇంకోళ్ళు ఎక్కుతున్నారు, దిగిపోతున్నారు ఎక్కిపోతున్నారు, దిగిపోతున్నారు ఎక్కిపోతున్నారు. నిజంగా లక్కీ అండి, అదృష్టం అనే చెప్పాలి. బ్యాటరీ అయిపోయింది చూసారా, జీరో జీరోలో ల్యాండ్ అయింది నా కీరగాడు. అదృష్టం నిజంగా, లక్ అంటే లక్, అదృష్టం ఉంటా నాయన, దేవుడా ఉన్నావురా నాయన. జీరో జీరో బ్యాటరీ, చేతులు చూడండి ఎలా వణుకుతున్నాయో. జీరో క్రిటికల్ టూలు, అసలు అయిపోయింది బ్యాటరీ, అయిపోయింది బ్యాటరీ క్రిటికల్ లో అనమాట. ఒక్క జీరో దగ్గర ల్యాండ్ చేసా నమ్ముతారా? జీరో 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 బ్యాటరీ, జీరో బ్యాటరీ. So God, lucky. Chikit, Ninya. Gracias, muchas gracias. Drone, na drone kaapa na deum deum landi. Zero, spasiba. Drone, aya arriba arriba. Problem, mucho problem. Gracias, ha, muchas gracias. Ila dhr pelalo na drone ekkarundi elipoyindi 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 ante kaapa da location shoot cheyadaniki vachanandi nenu. Ee time lo ni nijanga save chesaru anamata. Lucky. Gracias, gracias, muchas gracias. No problem. నిజంగా అండి, నిజంగా మీరు నమ్మరు, బ్యాటరీ జీరోలో లాంచ్ చేశారంటే కేక లక్కు. జీరోలో జీరో అంటే అక్కడ ల్యాండ్ అవ్వపోతుంది, ఇంకా అది ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అయిపోతుంది. అలా దగ్గర ల్యాండ్ చేశాను అమ్మ దేవుడా. నిజంగా సో లక్కీ అండి, ఇది లక్కీ రోజు అనుకోవాలి. ఫోన్లో బ్యాటరీ లేదు, మీరు చూస్తున్నారు ఫోన్లో అయిపోయింది, ఇందులో జీరో జీరో బ్యాటరీతో ల్యాండ్ చేశానమాట. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అది ఇంకా ఇంకొన్ని నిమిషం అయితే ఇంకెక్కడ పడిపోతుంది. అండ్ ఫోన్లో బ్యాటరీ ఉంటే మనం ఫోన్ ఎత్తుకొని రేకుల షెడ్ల మీద ఎక్కడో ఎక్కి తీయచ్చు, కానీ లక్కీ అని చెప్పాలి. ఓకే, బై ద వే, ఇంకెప్పుడు జీవితంలో డ్రోన్లో ఫుల్ బ్యాటరీ ఉండాలి, ఫోన్లో ఫుల్ బ్యాటరీ ఉండాలి, దెన్ ఓన్లీ నేను ఫ్లై అనమాట. అదర్వైజ్ నేను ఇంకెప్పుడు ఫ్లై చేయను. ఇది నా గుణపాఠం నా జీవితంలోని, ఇంకెప్పుడు రిస్క్ చేయను. రేపు వీడియో దయచేసి ఆడవాళ్ళు చిన్నపిల్లలు చూరకండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ప్లీజ్, దయచేసి చూరకండి. ఓన్లీ అడల్ట్కి మాత్రమే.